స్కైవిజన్ న్యూస్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి సప్తమ దశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టలక్ష్మీయాగం సోమవారం నిర్వహించారు. శ్రీకృష్ణ చైతన్య యాదవ సంఘం ఉత్సవదారులుగా ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి సప్తమ దశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టలక్ష్మీయాగం సోమవారం నిర్వహించారు. శ్రీకృష్ణ చైతన్య యాదవ సంఘం ఉత్సవదారులుగా ఉదయం ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం యాగశాలను, ఉత్సవ విగ్రహాలను, వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా అష్టలక్ష్మీ యాగం, నక్షత్రోత్సవం తదితర పూజలను నిర్వహించారు. కృష్ణ చైతన్య యాదవ సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ఊంజల్ సేవ కార్యక్రమం కనుల విందుగా సాగింది. సూర్య బలిజ సంఘం ఉత్సవదారులుగా ఉన్న ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, సతీమణి, ఉదయలక్ష్మి, పరిపాలనాధికారి శివరాజ్ మీనా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య యాదవ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యానాం మరియు పరిసర ప్రాంత స్కైవిజన్ వినియోగదారులకు విజయదశమి సందర్భంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటర్నెట్ మరియు ఐపీటీవీ సౌకర్యంను నేటి నుండి ప్రారంభించనున్నట్లు స్కైవిజన్ చైర్మన్ డివి రాజు తెలిపారు. మరింత సమాచారాన్ని మా స్కైవిజన్ రిపోర్టర్ బద్రీని అడిగి తెలుసుకుందాం. స్కైవిజన్ ప్రేక్షకులకు నమస్కారాలు. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మరి మీరు మా సంస్థను ఎంతగానో ఆదరించారు. మీ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పూర్తిగా అతి తక్కువ రేట్లకే మరి ఎక్కడా లేని విధంగా మీకు పే ఛానల్ని తక్కువ రేట్లకి మీకు అందుబాటులో ఉంచి మీకు ప్రచారాలు అయితే మేము ప్రచారం చేస్తున్నాము. మరి విజయదశమికి ఒక అడుగు ముందుకేస్తున్నాము చెప్పడంలో మేము ఆనందంగా చెబుతున్నాము. ఎందుకంటే మరి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 100 Mbps ఇంటర్నెట్ని కూడా మేము అందుబాటులో తీసుకొస్తున్నాం. మరిన్ని విషయాలు మా సంస్థ చైర్మన్ అయినటువంటి డివి రాజు గారి మాటల్లోనే విందాం. మా వినియోగదారులకు, మా కేబుల్ ఆపరేటర్లకు, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
ఈ దసరా నుండి స్కైవిజన్ నుంచి బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అతి తక్కువ రేటుకి అత్యంత వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సర్వీసులను మీ స్కైవిజన్ మీకు ఈ రోజు నుంచి అందించబోతుంది. 299 రూపాయలకే 100 Mbps స్పీడ్తో మీకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నాం. అలాగే మరింత మెరుగైన సేవలు అందించేందుకు అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన కస్టమర్ కేర్ సర్వీస్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 880100111 నెంబర్కి మీరు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మీరు ఏ నిమిషం కాల్ చేసినా మీకు మా కస్టమర్ కేర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు చేయించుకుంటున్న 265 రూపాయల ప్యాక్ ప్లస్ నెట్ కనెక్షన్ రెండు కలిపి 500 రూపాయలకే మీ స్కైవిజన్ మీకు అందిస్తుంది. అలాగే అతి తొందరలో మా వినియోగదారులకు 32-inch టీవీ నెట్ ప్లస్ కేబుల్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 21,000 రూపాయలు చెల్లిస్తే మీకు 1 ఇయర్ పాటు సబ్స్క్రిప్షన్ ప్లస్ 32-inch టీవీ ప్లస్ నెట్ వచ్చేటట్టు అతి తొందరలో ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే ఒకవేళ మీకు 40-inch టీవీ కావాలనుకుంటే 24,000, అలాగే నెట్ అవసరం లేకుండా ఓన్లీ కేబులు టీవీ ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళకి 32-inch 14,500 రూపాయలకి 40-inch 17,500 రూపాయలకి మీకు అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇలాగే మరెన్నో మెరుగైన సేవలు అతి తొందరలో ముందు మీకు అందించడానికి మీ స్కైవిజన్ అహర్నేశలు శ్రమిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి విన్నారుగా, మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంటర్నెట్ని మీరు వినియోగించుకుని మరి ఎప్పుడు కూడా మీరు ఏ విధంగా మమ్మల్ని ఆదరించారో అదే రీతిలో మీకు కొనసాగుతారని కోరుతున్నాను. స్కైవిజన్ ఎప్పుడు కూడా మీ వెంటే మీతోనే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ. మీ స్కైవిజన్ రిపోర్టర్ బద్రి. యానాం నియోజకవర్గంలో దేవీ నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకుని పలు ఆలయాల్లో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యానాం నియోజకవర్గంలో దేవీ నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకుని పలు ఆలయాల్లో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. యానాం శివారు గిరియాంపేట రోడ్లో గల పాలకనక దుర్గమ్మ వారి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ నేతృత్వంలో విశేష పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ రచనా సింగ్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక గోపాల్నగర్లోని శారదాదేవి ఆలయంలో, త్యాగరాజు వీధి లలితాదేవి ఆలయాల్లో మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నిర్వాహకుల విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. అస్మాన్ స్వస్తి విరతి దుర్గా నిత్యాయ నాయ విద్మహే కన్యాకుమారి ధీమ. కమలాసనస్తాం బాలార్కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం సరదీశ్వరీంతాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయం సుభాషిణసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే
త్రిపురాంబికా మంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే నమస్కార సమర్పయామి సమర్పయామి వారి అదొకసారి తలుచుకుని మీరందరూ ఆ భావనతోటి నమస్కారం చేసుకున్నట్టయితే పూజాకార్ ప్రీతికరమైన ఇష్టమైన సంతోషమైన ఆనందమైన పూజా కార్యక్రమం ఏదైనా ఉందయ్యా అంటే ఒకటి బాల పూజ, రెండు సువాసిని పూజ. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సువాసిని పూజ. ఎందుకయ్యా అంటే మీ అందరికీ తెలుసు ఆవిడ అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, తడుపారడి పుచ్చినయ్యమ్మ, దన్నులో వేల్పుడ నమస్కారాన్ని సమర్పయామి. రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు గ్రామం నుండి తిప్పరాజుపాలెం వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రమాదభరితంగా మారిందని బీజేపీ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దూడల శంకర్ నారాయణ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు గ్రామం నుండి తిప్పరాజుపాలెం వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రమాదభరితంగా మారిందని బీజేపీ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దూడల శంకర్ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ స్థానిక యువకులు, పెద్దలతో కలిసి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి సమయంలో కానీ ఉదయం కానీ అయితే తిప్పరాజుపాలెం మరియు తదితర శివారు గ్రామాల ప్రజలకు ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా జరిగితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే సరైన సమయానికి అంబులెన్స్ వస్తుందో లేదో అని, ప్రాణాలు ఉంటాయో ఉండవో అని భయాందోళన గురవుతున్నారని అన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శంకర్ నారాయణ అన్నారు. కాజలూరు మండలంలో కాజలూరు గ్రామం నుంచి తిప్పరాజుపాలెం వరకు వెళ్ళే రోడ్డు చాలా దారుణమైన గుంటలతోటి, ఈ యొక్క రోడ్డు పూర్తిగా గోతులతో పాడైపోయింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ఆర్ఎండ్బి అధికారులు దీని మీద దర్యాప్తు చేసి ఒక్కసారి అధికారులు స్వయంగా ఈ పరిస్థితిని చూసి ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ రోడ్డు ఎంతో కాలంగా, సుమారు 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంది. వర్షం వస్తే ఈ రోడ్లో ప్రయాణికులు ప్రయాణించాలంటే చాలా కష్టంగా ఉంది. అందుచేత ఈ రోడ్డు పూర్తిగా పాడైపోయిన సందర్భంలో ఏదైనా పగలు కానీ రాత్రి సమయంలో కానీ ఈ యొక్క తిప్పరాజుపాలెం గ్రామం, ఐదుపూడి గ్రామాలకి ఏదైతే ఎవరికైనా ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే వాళ్ళకి అంబులెన్స్ కూడా సరైన సమయానికి వస్తుందో లేదో, వాళ్ళ ప్రాణాలు ఉంటాయో లేదో అని చెప్పేసి భయాందోళనతో ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అందుచేత వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రోడ్డు విషయంలో దర్యాప్తు చేసి ఈ పరిస్థితిని గమనించి వెంటనే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తాళ్లరేవులో విజయదశమి వేడుకల్లో భాగంగా కేశవస్వామి బైపాస్ కాలనీలో దుర్గాదేవి ఆలయం వద్ద భజన కార్యక్రమం ఘనంగా తాళ్లరేవు మండలం కేశవస్వామి బైపాస్ కాలనీలో జరిగిన భజన కార్యక్రమంలో భక్తులు, మల్లవరం భజన భక్త మండలి సభ్యులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం తీర్థప్రసాదం స్వీకరించారు. Oh,
తాళ్రేవు మండలం శంకరపాలెం శివారు చింతకులవారిపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రుల్లో భాగంగా బొంతు సత్యనారాయణ మరియు గ్రామ పెద్దల సహకారంతో సామూహిక కుంకుమ పూజ నిర్వహించగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాళ్రేవు మండలం శంకరపాలెం శివారు చింతకులవారిపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రుల్లో భాగంగా బొంతు సత్యనారాయణ మరియు గ్రామ పెద్దల సహకారంతో సామూహిక కుంకుమ పూజ నిర్వహించగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కిరణ్ గారు పబ్లిసిటీ అవసరం లేదండి, ఆయన ఆల్రెడీ నోటెడ్ పర్సన్. లేకపోతే అలంకారం తరచారు యానాం శివారు కనకలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రుల సందర్భంగా మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రుల సందర్భంగా మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఉదయం నుండి బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోక్షములతో విశేష పూజలు నిర్వహించి అనంతరం గురుభవాని పోలిశెట్టి రామకృష్ణ చేతుల మీదుగా భవానీ మాలదారులకు ఇరుముళ్లు కట్టి విజయవాడకు సాగనంపారు. Yeah.
ఉంటారు.